అయ్యో చూడు స్వామి ఎలా దగ్గుతున్నావో, ఆ డొక్కలు చూడు ఎలా ఎండిపోన్నాయో. వద్దు స్వామి, ఆ పాడుగంజ అయ్యొద్దు, అది తాగి తాగి నా పెనుడు చచ్చిపోన్నాడు. పిచ్చి రక్తాలు, జనన మరణాలు నీలాంటి మానవులకు మీకు ఒకే ప్రాణము ఒకే దేహము. కానీ నేను అలా కాదు, నాకు పరకాయ ప్రవేశము తెలుసు. ఈ దేహము శిథిలమైన మరుక్షణము, నా ఈ ఆత్మ మరొక దేహములోకి ప్రవేశిస్తుంది. నిజమా స్వామి? అవును రక్తాలు, నేను ఈ కాలము నాటి వాణ్ణి కాదు, ద్వాపర యుగము నాటి వాడను. శ్రీకృష్ణుడు, బలరాముడు, విచేలుడు, వసంతుడు, నేను, మేమందరము ద్వారకలో గోవులు కాసుకుంటూ ఆనందంగా ఉండేవాళ్ళం. కొన్ని వేల దేహములు మార్చి ఇప్పుడు ఈ దేహములోకి చేరాలి. రక్తాలు, నువ్వు అనవసరంగా నా ఆరోగ్యం గురించి కంగారు పడకు, ఇంకా నువ్వు పో. ఏటో స్వామి, గంజాయి మానం అంటే మాకు అర్థం కాని కథలన్నీ చెప్తావు. సర్లే ఇదిగో, కనీసం ఇడ్లీ అన్నా తిను, వస్తాను. ఏటో పిచ్చి మాలకు. ఆ బైరాగి చెప్పిన పిట్ట కథ విన్నాక ఇంత బాధలోనూ నాకు నవ్వొచ్చింది. నక్సల్ లీడర్ సార్ వీడు, పదేళ్ల తర్వాత దొరికాడు. నాకేం తెలీదు. రాకెట్ లాంచర్లతో లాంచీలు లేపేస్తారా మీరు? వైజాగ్ సార్, నేను ఏటీఎం సెంటర్ గార్డ్ని. మన వాళ్ళని 10 మందిని చంపాడు సార్, ఇక్కడే సార్. సార్ రాంగ్ ఐడెంటిటీ సార్, అసలు వాడిని మన సెకండ్ పార్టీ శంకర్పల్లి రైల్వే స్టేషన్ దగ్గర అరెస్ట్ చేశారు. వాడిని మన హెడ్ క్వార్టర్స్ తీసుకెళ్తున్నా. మరి వీడు తెలీదు సార్. అదండి, చలో చలో.